హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ చాఫ్ ట్యూటోరియల్ అండ్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా 26th February 2019కి సంబంధించిన జాతీయం, అంతర్జాతీయం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ చూద్దాం. అదేవిధంగా వీడియో చివరిలో ప్రతి వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ జీకే టాపిక్ కూడా చూస్తాము. సో ఈ వీడియోలో కూడా మనం జీకే టాపిక్ ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. అందులో మొదటగా చాంబర్ ద్వారా భారత్కు ఎగుమతులు, చాంబహర్ ద్వారా భారత్కు ఎగుమతులు. వివరంలోకి వెళ్తే ఇరాన్లో నూతనంగా నిర్మించిన చాంబహర్ నౌకాశ్రయం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు ఎగుమతులు ఆరంభమయ్యాయి. ఆఫ్ఘన్లోని జరాంజ్ నగరం నుంచి 7 ఫలాలు, వస్త్రాలు, తివాచీలను పంపించారు. పాకిస్తాన్తో సంబంధం లేకుండా వాణిజ్యం చేసుకోవడానికి భారత్ ఆఫ్ఘన్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి. క్వశ్చన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్కు ఏ నౌకాశ్రయం ద్వారా ఎగుమతులు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, చాంబహర్. నెక్స్ట్, శాస్త్రవేత్త వాలెన్ స్మిత్ బ్రేకర్ వివరాలకు వెళ్తే భూతాపం, గ్లోబల్ వార్మింగ్ పదాన్ని కనిపెట్టడంతో పాటు క్లైమేట్ సైన్స్ పితామహుడిగా పేరుగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త వాలెన్ స్మిత్ బ్రేకర్ న్యూయార్క్లో మరణించారు. వాతావరణానికి ప్రసిద్ధి చెందిన అనేక అంశాలపై ఇతను పరిశోధనలు చేశారు. క్వశ్చన్, ప్రముఖ శాస్త్రవేత్త వాలెన్ స్మిత్ బ్రేకర్ ఎక్కడ మరణించారు? ఆన్సర్ ఆప్షన్ బి, న్యూయార్క్లో మరణించారు. నెక్స్ట్, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం వివరాల్లోకి వెళ్తే ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం February 20వ తేదీన జరుపుకుంటాం. దీని ఇతివృత్తం మీరు శాంతి మరియు అభివృద్ధి కోరుకుంటే సామాజిక న్యాయం కోసం పనిచేయండి. దానికి సంబంధించిన క్వశ్చన్, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, February 20. నెక్స్ట్, చైనాలో మరో 50 యోగా శిక్షణ శాఖలు వివరాల్లోకి వెళ్తే శారీరక, ఆధ్యాత్మిక, మానసిక క్రమశిక్షణకు మారుపేరుగా పేర్కొన్న పురాతన భారతీయ యోగ విద్యా శిక్షణ కార్యక్రమాలను చైనాలో మరింత విస్తృతం చేశారు. ప్రస్తుతం యూనాస్ ప్రావిన్స్లో పనిచేస్తున్న చైనా భారత్ యోగా కళాశాలల దేశవ్యాప్తంగా మరో 50 శాఖలను ఏర్పాటు చేయనుంది. క్వశ్చన్, చైనాలో ఎన్ని యోగా శిక్షణ శాఖలు ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, 50. నెక్స్ట్, జపాన్ భారత్ నగదు మార్పిడి ఒప్పందం వివరాల్లోకి వెళ్తే భారత్ జపాన్ దేశాల మధ్య $75 మిలియన్ విలువైన నగదు మార్పిడి ఒప్పందానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహం కోసం అత్యాధునిక సింగిల్ విండో విధానం అభివృద్ధికి ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి కూడా ఆమోదం తెలిపింది. క్వశ్చన్, భారత్ ఏ దేశంతో నగదు మార్పిడి ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, జపాన్. నెక్స్ట్, 2020 వరకు సబ్సిడీ గృహ నిర్మాణాల గడువు పొడిగింపు వివరాలకు వెళ్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మధ్యతరగతి ఆదాయ వర్గాల కోసము అమలు చేస్తున్న గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని ప్రభుత్వం మార్చి వరకు పొడిగించింది. వార్షిక ఆదాయం ₹9 లక్షల నుండి ₹18 లక్షల మధ్య ఉండే మధ్యతరగతి ఆదాయ వర్గాల వారికి ఈ పథకం ప్రవేశపెట్టింది. క్వశ్చన్, సబ్సిడీ గృహ రుణాల గడువు ఏ సంవత్సరం వరకు పొడిగించారు? ఆన్సర్ ఆప్షన్ డి, 2020 వరకు. నెక్స్ట్, సిఆర్డిఏకు గోల్డెన్ ఐకాస్ అవార్డు వివరాలకు వెళ్తే సిఆర్డిఏ బ్లాక్ చైన్కు గోల్డెన్ ఐకాస్ అవార్డు లభించింది. ఈ అవార్డును భూ రికార్డుల డిజిటలైజేషన్లో
బ్లాక్ చైన్ విధానం అమలుకు ఈ అవార్డు లభించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. క్వశ్చన్, గోల్డెన్ ఐకాస్ అవార్డు ఏ సంస్థకు లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, సిఆర్డిఏ. నెక్స్ట్, గ్లోబల్ ఆర్ అండ్ డి సమ్మిట్ 2019. గ్లోబల్ ఆర్ అండ్ డి సమ్మిట్ 2019 వివరాలకు వెళ్తే, హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన అభివృద్ధిలో పరస్పర సహకారం అందించుకునేందుకు హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఆర్ అండ్ డి సమ్మిట్ 2019 నిర్వహించినట్లు తెలంగాణ విద్యామండలి తెలిపింది. ఈ సదస్సుకి జాంబియా, ఉగాండా, ఇథియోపియా తదితర దేశాలకు చెందిన వారు హాజరవుతారు. క్వశ్చన్, గ్లోబల్ ఆర్ అండ్ డి సమ్మిట్ 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, హైదరాబాదు. నెక్స్ట్, అమర జవాన్లకు రూపాయలు 25 లక్షల ఆర్థిక సహాయం. వివరాలకు వెళ్తే, పుల్వామా ఉగ్రవాద దాడిలో అసూలి వేసిన 40 మంది జవాన్లకు తెలంగాణ ప్రభుత్వ కుటుంబానికి ₹25 లక్షల ఆర్థిక సహాయం అందజేసింది. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలియజేశారు. క్వశ్చన్, పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ₹8 లక్షల ఆర్థిక సహాయం అందజేసింది? ఆన్సర్ ఆప్షన్ సి, 25 లక్షలు. సో ఇప్పటివరకు మనము జాతీయం, అంతర్జాతీయము, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫేర్స్ చూసాము. అదేవిధంగా ఒక జీకే టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం ఫ్రెండ్స్. అందులో మొదటగా, అక్రమ బొగ్గు గనులను అరికట్టడంలో వైఫల్యానికి గాను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి ₹100 కోట్ల జరిమానా విధించింది? మేఘాలయ ప్రభుత్వానికి ₹100 కోట్ల జరిమానా విధించింది. అదేవిధంగా నెక్స్ట్, వరల్డ్ డే ఫర్ వార్ ఆర్పాన్స్ను ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ జనవరి 6న నిర్వహిస్తారు. నెక్స్ట్, 4వ రైసినా డైలాగ్ ఆదిత్య నగరం. ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్, ఏ క్రూసైడ్ అగనెస్ట్ కరప్షన్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ మనోహర్ మనోజ్. నెక్స్ట్, 2వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆదిత్య నగరం. ఆన్సర్ పూణే. నెక్స్ట్, 76వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో చలనచిత్ర డ్రామా విభాగంలో ఉత్తమ నటుడు ఎవరు? ఆన్సర్ రామి మాలిక్. నెక్స్ట్, ఇటీవల 2 గిన్నీస్ రికార్డులు సాధించిన పోలవరం ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ప్రింట్ కేటగిరీలో రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ ఎస్ విజయ్ కుమార్. నెక్స్ట్, 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఎగ్జిబిటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ సంస్థలకు లభించింది? ఆన్సర్ డిఆర్డిఓ. నెక్స్ట్, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ పదార్థాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల 8 విమానాశ్రయాల్లో నిషేధించింది? ఆన్సర్ 16. నెక్స్ట్, డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ ఎవరి నేతృత్వంలో అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ నందన్ నిలేకని కమిటీ. నెక్స్ట్, గ్లోబల్ సోలార్ కౌన్సిల్ అధిపతిగా నియమితులైన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ప్రణవ్ ఆర్ మెహతా. నెక్స్ట్, గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ 2019 ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ముంబై. నెక్స్ట్, ఆల్ ఇండియా రేడియో నేషనల్ పోయట్స్ కాన్ఫరెన్స్ 2019 ఆదిత్య నగరం. ఆన్సర్ చెన్నై. నెక్స్ట్, మొట్టమొదటి గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ 2019 థీమ్ ఏమిటి? ఆన్సర్ ఫ్లయింగ్ ఫర్ ఆల్. సో ఇది ఫ్రెండ్స్ మనము 26th సంబంధించిన కరెంట్ అఫేర్స్తో పాటు సో కొన్ని జీకే జనరల్ నాలెడ్జ్ సంబంధించిన బిట్స్ కూడా చూసాము. సో ఈ ఒక కంపల్సరీగా జనరల్ నాలెడ్జ్ సంబంధించిన బిట్స్ మనము 1, 2, 3 క్వశ్చన్స్
ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం చూస్తూనే ఉంటాం. సో మరి కేర్ఫుల్గా ఈ వీడియోని చూడండి. సో అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫర్దర్ వీడియోస్ కోసము మా ఛానల్లో కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.